Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే గడ్డిలో పరిగెత్తాం అనుకో తగలదు కదా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాంటిదే మేము రాళ్ళల్లో పరిగెత్తా ఉంటాం ఆ పరిగెత్తున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కానీ ఇది నాకు సంబంధించి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కిరణ్కి సంబంధించిన మ్యాటర్ కాదు కరోనాకి సంబంధించిన సో దయచేసి మీరు అందరు కూడా నన్ను ఎవరైతే అభిమానిస్తానికి వచ్చారో మీరందరినే నేను చేతులు వేసుకుని కోరుకునేది ఏంటంటే ఈ కరోనాకి మీరందరూ వ్యతిరేకంగా పోరాడండి అంతే మీ మీ వార్డుల్లో కానీ మీ గ్రామంలో కానీ నాకు తెలిసి ఇదే విధంగా రేపటి నుంచి ఉంటుందని నేను అనుకోను మీరందరూ దయచేసి రోడ్ల మీదకి రాకుండా మీ వీధిలో మీ వీధుల్లో ఎవరినే బయటికి రానివ్వకుండా అవసరాల కోసం ఖచ్చితంగా రావచ్చు దానికి మనం టైమింగ్స్ కూడా ఇచ్చాం ఉదయం 9 గంటల వరకు 10 గంటల వరకు కూరగాయలు 1 గంటల వరకు కిరాణా 6 గంటల వరకు పాలు 9 గంటల వరకు మెడికల్ సో ఈ అవసరాల కోసం మనం టైమింగ్స్ ఇచ్చాం ఆ టైమింగ్స్ ప్రకారం అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు అలాగే రైతువారి కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ వాటిలో ఏది కూడా దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళి చేయి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో అన్ని పనులు చేసుకునేలాగా ఏర్పాట్లు చేశాం సో అది ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ అది మీ విలేజ్లో అవేర్నెస్ ఇప్పుడు నా కోసం చేయండి అర్థమైందా నా కోసం అంటే నన్ను సస్పెండ్ అయిపోయానన్న బాధతోనో లేకపోతే నన్ను మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానితో దానికోసం కాకుండా కరోనాకు వ్యతిరేకంగా నా కోసం చేయండి అంతే నేను మీ నుంచి కోరుకునేది మీరందరూ సపోర్ట్ చేయడానికి నాకు వచ్చినందుకు వద్దు అలాంటి ఏం చెప్పొద్దు దయచేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అదే నా ఉద్యోగం ఎక్కడికి పోదు పాండవులు వనవాసానికి వెళ్ళారు అక్కడతో అయిపోలేదు కదా వనవాసంకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు మంచి ఎప్పుడు కూడా కష్టపడినా మళ్ళీ ఏదో ఒక రోజున వాళ్ళ స్థాయి వాళ్ళకి వస్తుంది కురుక్షేత్రం చివరికి పాండవులు గెలిచారు కదా అలాగే యేసుప్రభు ఇబ్బందులు పడ్డాడు ఆయన కూడా చివరికి ఆయనే గెలిచాడు కదా సైతం గెలవలేదు కదా అలాగే నాకు కూడా కష్టం వచ్చింది మళ్ళీ తిరిగి నా దారి నేను రాగలను కానీ ఈ కరోనా ఒకసారి వస్తే అది పోదు మన గ్రామానికి ఈ పర్వల మండలంలో ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండకూడదు అనేది నా తాపత్రయంతో నేను ఉద్యోగం చేశాను అందులో మిమ్మల్ని ఎవరన్నా నిజంగా బాధ పెట్టుంటే నేను క్షమాపణ కోరుకుంటాను సపోర్ట్ చేస్తే దయచేసి అందరూ విడివిడిగా దూరం దూరంగా ఉండండి ఎక్కడ చేయి కలపొద్దు అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీ మీ వీధుల్లో నా కోసం ఈ రోజు నుంచి మీరు స్వచ్ఛందంగా చేయండి ఒకటే కిరణ్ అనే కూడా ఉండకపోవచ్చు కానీ పోలీస్ అనేది ఎప్పటికీ ఉంటది మీ వెనకే ఉంటది పోలీస్ అర్థమైందా కాబట్టి మీరు అందరూ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ జరిగింది పేపర్లో మీడియాలో వస్తుంది అర్థమైనా నేను ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను కదా అర్థమైనా దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది తణుకులో జరుగుతుంది మీరు మీ సోషల్ మీడియా ద్వారా వాస్తవాలనే మీరు షేర్ చేయండి ఆల్రెడీ మీ గ్రూప్లోకి వచ్చింది అదే వాస్తవాలను షేర్ చేయండి అసలు ఎవరైతే మన మన ఇప్పుడు ఎవరి గురించి అయితే ఈ సస్పెన్షన్ జరుగుతుందో ఆ కుర్రోడు కూడా స్వచ్ఛందంగా తనంతటా తాను అదేవిధంగా కరోనా బాధితుడిగా నేను కరోనాని వ్యాప్తి చెందించకుండా ఉండడానికి నా అంతటి నేను లోపల ఉంటున్నాను అదేవిధంగా పోలీసు వారు మందలించిన తర్వాత నేను రిలీజ్ అయ్యాను అని అతనితోనే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది సో స్వచ్ఛందంగా అతనే ఇచ్చినప్పుడు మనందరం ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కరోనాని వ్యాప్తి చేయాలి అర్థమైనా అదిలోనూ నేను ఇప్పుడు దాకా కష్టపడింది అది రాకూడదని అర్థమైనా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మీరు చెప్పేది అది నిజం అనుకోండి అబద్ధం అనుకోండి నేను కానీ నా స్టాఫ్ కానీ ఒక్క పూట ఫోన్ చేసి పనిచేశాం ఫోన్ చేసి మార్నింగ్ మాకు టిఫిన్ లేదు మాకు భోజనం లేదు ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రం స్టేషన్లో వండుకునే అది ఒక్క పూట భోజనంతో పనిచేసాం ఇప్పుడు దాకా అదంతా ఎందుకు చేసామంటే కరోనాని వ్యాప్తి చేయకుండా కంట్రోల్ చేయాలి అంటే ప్రజలను భయపెట్టాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అర్థమైందా ఇక్కడ అందరూ అమెరికా లాగా చదువుకున్న వాళ్ళు కాదు అరే బాబు కరోనా వస్తే నువ్వు చస్తావు అని చెప్పగానే లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు నేను వ్యవసాయం చేయబోతే నా గ్యాద చచ్చిపోద్ది లేకపోతే నా పంట చచ్చిపోద్ది నా పాడి చచ్చిపోద్ది రేపొద్దు నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలు ఎలా పోషించుకోవాలి ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు అలాంటి వాళ్ళకి నచ్చ చెప్పాలి భయపెట్టాలి ఏది సాధ్యపడితే అది చేసాం అదంతా మేము చేసింది కేవలం కరోనా అని మన మనలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాకూడదని అవసరం మీ అందరికీ తెలియదు 190 వరకు కరోనా కి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన మండలంలో హయ్యెస్ట్గా అతి ఎక్కువ మంది మన మండలంలోనే ఉన్నారు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది చాలా గట్టిగా చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరిని బయటికి రానివ్వద్దు అలాగే మీరు కూడా బయటికి రావద్దు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి